బ్యాక్ టు అవర్ ఛానల్ డే ఇన్ లైఫ్. నేను అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో మనం రెండు విషయాలు చూడబోతున్నాం. అండ్ ఒకటి ఏంటంటే నాకు తెలిసిన ఒక విషయం మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చి యాజ్ యూజువల్ ఒక రెసిపీ. అండ్ వీడియోలో వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. అండ్ రెండు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ విషయం ఏంటంటే ఈ విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు అండ్ కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. అండ్ తెలిసిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకుండా ఉండిపోవచ్చు. అండ్ ఇది నాకు తెలిసిన విషయం, నేను చెప్తాను, మీకు నచ్చితే మీరు కూడా ఇకపైన ఈ విషయాలు ఫాలో చేయవచ్చు. లైఫ్లో ఐదు విషయాలు ఎప్పటికీ ఎవరితో షేర్ చేయకూడదు. ఎవరితో షేర్ చేయకుండా ఎలా ఉంటామని మీలో కొంతమంది అనుకోవచ్చు. కొన్ని విషయాలు కొంతమందితో షేర్ చేయాలి, అన్ని విషయాలు అందరితో షేర్ చేయలేము, షేర్ చేయకూడదు. అలా చేస్తే మన లైఫ్లో చాలా ప్రమాదాలు మనం ఫేస్ చేస్తాం. సో ఈ ఐదు విషయాలు ఏంటి, ఎవరెవరితో చెప్పచ్చు, ఎవరెవరికి చెప్పకూడదు అనేది చూస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి మన గోల్స్. ఆ గోల్స్ కోసం మనం పెట్టుకున్న సీక్రెట్స్, అవి ఎవరితో షేర్ చేయకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ మంత్ వెళ్ళి ఒక కార్ నెక్స్ట్ మంత్ నేను ఒక కార్ కొనబోతున్నాము, సో లేకుంటే ఏదో ఒక ల్యాండ్ వచ్చి రిజిస్టర్ చేయబోతున్నాం, అలాంటి విషయాలు వచ్చేసి సో దానికోసం మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు, అవి పక్కనున్న వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి విషయం మీరు బయట చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఆ గోల్ కోసం మీరు పడ్డ హార్డ్ వర్క్, సో నేను ఇది చేయాలి అనేసి మీరు ఒక హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా వెనక, అది వచ్చి తగ్గిపోతుంది. సో ఇది వచ్చేసి ఒక రీసెర్చ్లో ఒక రీసెర్చ్లో చెప్పిన ఒక విషయం. ఎప్పుడైతే మీ గోల్స్ని మీరు ఓపెన్గా ఎవరితోనైనా చెప్పేశారంటే ఆ గోల్స్ కోసం మీరు చేసిన హార్డ్ వర్క్ అనేది ముందు చేసిన దానికంటే ఇప్పుడు చాలా తగ్గిపోతుంది. ఇది ఒక రీసెర్చ్లో చెప్పిన ఒక రిజల్ట్. సో ఎప్పుడూ వచ్చి మీ గోల్స్ అనేది ఆ గోల్స్ కోసం ఉన్న సీక్రెట్స్ కానీ ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకోకూడదు. అండ్ సెకండ్ వచ్చేసి చారిటీ. చాలామంది అన్ని హెల్పేజ్ హోమ్స్కి ఇస్తుంటారు, ఆర్ఫనేజెస్కి ఇస్తుంటారు, డొనేషన్స్ ఇస్తుంటారు, దేవాలయంకి ఇక్కడ అక్కడ చాలామంది ఏందో చేస్తుంటారు. అలా చేసే చారిటీ చెప్పకూడదు. ఆ చారిటీ అనేది మన తృప్తి కోసం మనం చేసే పని. సో ఇది చేస్తే మనకి బాగుంటుంది అని కొంతమంది చేస్తారు, కొంతమంది వచ్చేసి పక్కన వాళ్ళు బాగున్నాలనేసి చేస్తారు. సో ఏదో ఒక విషయంలో మనం వచ్చి చారిటీ చేస్తాం. ఆ చారిటీ అనేది మన తృప్తి కోసం మనం చేసే ఒక విషయం, అది పక్కన వాళ్ళకి చెప్పకూడదు. నేను వీళ్ళకి ఇంత ఇచ్చాను, ఇక్కడ ఇంత ఇచ్చాను, అక్కడ అంత ఇచ్చాను అని గొప్ప కోసం అది చెప్పుకోకూడదు. సో చారిటీ అనేది మన మనసు తృప్తి కోసం మనం చేసేది, అది మన గొప్ప కోసం పక్కన వాళ్ళకి కానీ ఎవరికో కానీ అది చెప్పుకోకూడదు. ఇది రెండో విషయం. అండ్ థర్డ్ వచ్చేసి హెల్త్ కండిషన్. హెల్త్ కండిషన్ అంటే మనకి ఇప్పుడు ఒంట్లో బాగాలేదనుకుంటే అందరికీ చెప్పుకోవచ్చు. సో మన ఒంట్లో బాగాలేదంటే అది చెప్తే ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తారు. సో ఆ సలహా బట్టి మనం ఏదో ఒకటి చేసుకొని మన హెల్త్ అనేది బాగుపడుద్ది. ఎంతమంది ఉంటారు ఇప్పుడు నాకే ఒళ్ళు బాగలేదు అని నేను చెప్పాను అనుకో, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నింది అనుకోండి, వానికి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నేనైతే ఇప్పటి వరకు అసలు ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు, నాకు జ్వరం అనేది వచ్చింది అని అలా చెప్తుంటారు. సో అలాంటి చెప్పడం స్టాప్ చేసేయండి. ఒక్కొక్కరికి హెల్త్ కండిషన్ ఒక్కోలా ఉంటుంది, అందుకనేసి మన హెల్త్ బాగుంది కదా అనేసి పక్కన ఉన్న హెల్త్ బాగాలేదన్నప్పుడు వాళ్ళని వచ్చి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. సో అందుకనేసి నేనైతే ఇప్పటి వరకు ఇలా ఉన్నాను, నాకు ఒక జ్వరం వచ్చింది లేదు, ఒక టాబ్లెట్ వేసుకున్నది లేదు, కాలు నొప్పి రాలేదు అనేసి ఎప్పుడూ ఎవరికి చెప్పకండి. సో ఒక్కొక్క హెల్త్ కండిషన్స్ ఒక్కోలా ఉంటాయి, దాన్ని బట్టి మన హెల్త్ బాగుందనేసి పక్కన వాళ్ళని హెల్త్ పరంగా ఎప్పుడూ డౌన్ చేసి మాట్లాడకండి. ఫోర్త్ వచ్చేసి పర్సనల్ సీక్రెట్స్. పర్సనల్ సీక్రెట్స్ అంటే పర్సనల్ సీక్రెట్స్ అని ఇంకేం కాదండి, రోజు మన లైఫ్లో జరిగే విషయాలే, రోజు మన లైఫ్లో జరిగే విషయాలే. ఇప్పుడు మనం ఉంటాం, మన ఫ్యామిలీలో జరిగే అన్ని విషయాలు మన అమ్మ వాళ్ళకి చెప్పలేము. సో అమ్మగారి ఇంటికి వెళ్తే అక్కడ ఏమైనా జరుగుద్ది, అది తీసుకొచ్చి మన హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చెప్పలేము. అలా చెప్పినప్పుడు దానివల్ల వచ్చే గొడవలు చాలా ఉంటాయి, చాలామందికి తెలిసి ఉంటుంది అలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా. సో పర్సనల్ సీక్రెట్స్ అనేవి రోజు మన లైఫ్లో జరిగే విషయాలే. మరి పెద్ద ఏం సీక్రెట్స్, మన బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం, ఓటీపీస్ అలాంటివి ఏం కాదు. రోజు మన లైఫ్లో జరిగే విషయాలే వచ్చేసి కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పినట్టు అన్ని విషయాలు అందరితో చెప్పలేము కదా. సో కొన్ని విషయాలు వచ్చి హస్బెండ్ దగ్గర చెప్పలేము, కొన్ని విషయాలు అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పలేము. సో అలాంటి విషయాలన్నీ ఎవరికి తగ్గ విషయాలు అక్కడే స్టాప్ చేసేయాలి, అన్నీ అందరికీ షేర్ చేయకూడదు. షేర్ చేస్తే ప్రమాదంలో ఉండేది షేర్ చేసిన వాళ్ళే. సో ఫిఫ్త్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం, ఇది వచ్చి ఫినాన్షియల్ స్టేటస్.
మన ఫినాన్షియల్ స్టేటస్ ఎవరికి చెప్పకూడదండి. కొంతమంది చాలా పెద్దోళ్ళు ఉంటారు, మాకు ఇక్కడ ఇవ్వన్నాయి, ఇక్కడ ఒక బంగ్లా ఉంది, అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఇవ్వన్నాయి ఇవ్వన్నాయి, మాకు ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది అన్నీ చెప్తుంటారు. అలాంటి విషయాలు ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. చాలామంది అనుకుంటారు మాకు ఎక్కువ తక్కువే ఉంది కదా, మేము చెప్పుకోవచ్చు కదా అని. అలా అని కాదు, ఎంత ఉంది అనేది కాదు, ఎంత ఉన్నా సరే ఎంత లేకపోయినా సరే మనకు ఉండేది కొంచెమైనా సరే అది ఎవరికి చెప్పుకోకూడదు. ఎందుకంటే మనం చెప్పే మనం వచ్చి మా హోల్ హార్టెడ్తో చెప్తాం, మనం ఫ్రెండ్షిప్కి కానీ రిలేషన్స్కి కానీ రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇచ్చి ఆ విషయాలు అనేది వాళ్ళతో చెప్తాం, వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అలా మనం షేర్ చేసుకున్నప్పుడు పక్క వాళ్ళు కూడా అలాంటి మైండ్ సెట్లో ఉంటారు అనేది నమ్మకం లేదు. సో ఇవాళ ఇప్పుడు మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఉండే మైండ్ సెట్లోనే నెక్స్ట్ ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్లో కానీ అలాగే ఉంటారనేసి ఏమైనా నమ్మకం ఉందా? లేదు. సో ఇప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటారు, నాకు మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అనేసి అందరికీ, ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఉంటారు. అలా ఎందుకు చెప్తుంటారంటే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, అందరి దృష్టిలో మనం వచ్చి కొంచెం గొప్పగా కనపడాలి. సో ఆ ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది వాళ్ళ లోపల. ఆ ఒక్క కారణం కోసం వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరికి అలా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, సో వాళ్ళని గురించి గొప్పగా చెప్పుకుంటామని అనుకుంటున్నారు. సో అది వచ్చి గొప్పతనం కాదు, వాళ్ళలో ఉన్న ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్, అది ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో ఇవేనండి 5 విషయాలు. సో ఇది నాకు తెలిసిన ఒక 5 విషయాలు. ఈ వీడియో చూసే చాలామందికి మీ కనుక తెలిసిన ఇంకేమైనా విషయాలు ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను కూడా అవి తెలుసుకుంటాను, నాకు తెలిసిన విషయాలే. సో దీంట్లో ఏమైనా తప్పు ఉండొచ్చు, సో తప్పు ఉన్నా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నన్ను నేను కరెక్ట్ చేసుకునేదానికి ఒక ఫీడ్బ్యాక్గా తీసుకుంటాను. అండ్ ఇవాళ వీడియో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి రెసిపీ మీకోసం వెయిట్ చేస్తుంది, అండ్ అది కూడా చూసేయండి. గార్లిక్ చీజ్ బ్రెడ్కి వచ్చేసి నేను వచ్చేసి ఫస్ట్ ఈస్ట్ అనేది వేసుకొని డో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి డ్రై ఈస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి షుగర్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 కప్ మైదాకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇది వచ్చేసి 1 కప్ మైదా. ఫస్ట్ వచ్చేసి ఈస్ట్ యాక్టివేట్ చేస్తాం. సో దానికి ముందుగా వచ్చేసి వేడి నీళ్ళు కావాలి. ఇది వచ్చేసి మరీ ఎక్కువ వేడిగా ఉండదు, జస్ట్ బాయిలింగ్ టెంపరేచర్ కంటే చాలా ముందు నేను అది వచ్చేసి ఈస్ట్ వేస్తున్నాను. అండ్ షుగర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది వచ్చేసి బాయిలింగ్ పాయింట్ దాటిందంటే ఈస్ట్ యాక్టివేట్ కాదు, దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని బాయిలింగ్ ఆ టెంపరేచర్ వల్ల చనిపోతుంది. సో ఇది వచ్చేసి యాక్టివేట్ కాదు, మరీ చల్లగా ఉండకూడదు, అప్పుడు యాక్టివేట్ కాదు. లూక్ వామ్ అంటారు కదా, అలా ఉంటే బాగా యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా బాగా కలిపేసుకోండి, ఎందుకంటే ఈస్ట్ వచ్చేసి బాల్స్ లాగా ఉండింది కదా, మొత్తం కరగాలి. ఇంకా డ్రై ఈస్ట్ పౌడర్ లాగా ఉంటుంది, అది కనుక దొరికిందంటే జస్ట్ వేసి మిక్స్ చేసి వదిలేయచ్చు. చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు 10 మినిట్స్ రెస్ట్ పెడతాం దీనికి. 10 మినిట్స్ అయ్యాక తీసి చూద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది, ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా బబుల్స్ అనేది ఫామ్ అయింది. సో ఈస్ట్ వచ్చేసి బాగా యాక్టివేట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మైదా పిండి వేసి బాగా పిండి తయారు చేసుకుంటాం. మంచి చపాతీ పిండి అంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఇది వచ్చేసి హిమాలయన్ పింక్ సాల్ట్, అందుకని కలర్లో ఉంది. సో బాగా మిక్స్ చేసుకోండి. అండ్ నేను ఎప్పుడూ వచ్చేసి ఇందులో బటర్ వేసుకోవడం ప్రిఫర్ చేస్తాను. మీరు కనుక ఆయిల్ వేసుకుంటారంటే వేసుకోవచ్చు, నేనైతే బటర్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. సో బటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కనుక ఇది చేసి పిల్లలకి ఇస్తున్నారు అన్నప్పుడు ఈస్ట్ చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసి బాగా ఈ పిండి బాగా ఇంకోసారి పిసికి టక్ చేసి పెట్టేసుకుంటాం, అప్పుడు డ్రై కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా చేసేసి మళ్ళీ ఇంకోసారి ఆయిల్ వేసి మొత్తం రాసి ఈ విధంగా చేసి టక్ చేసి పెట్టండి. చేసేసి దీన్ని కవర్ చేసి పెట్టండి. సో ఈ విధంగా అయిపోయిందంటే చాలా వరకు ఆ పిండి అనేది డబుల్ సైజ్ అయిపోయి ఉంటుంది. నేను వచ్చేసి ఆల్రెడీ 3 ఈక్వల్ పోర్షన్స్ తీసేసాను, విడివిడిగా పెట్టాను, అందుకని దీంట్లో ఒక స్మాల్ పోర్షన్ ఉంది. నేను వచ్చేసి 1 కప్ మైదాతో
త్రీ బ్రెడ్ చేస్తున్నాను ఇవాళ. ఇది వచ్చేసి గార్లిక్ చిన్న చిన్నదిగా ఇలా చాప్ చేసుకోండి. మీకు ఫ్లేవర్ ఇంకా ఎక్కువ ఇష్టం అంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్, కొత్తిమీర, కొత్తిమీర కూడా బాగా ఫైన్గా చాప్ చేసి వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి బటర్, మెల్ట్ చేసిన బటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ దీన్ని రోల్ చేసేసి అందులోనూ బటర్ రాస్తాం. సో ఇప్పుడు వచ్చి కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ తీసుకొని ఈ విధంగా ఇంకో బౌల్ తీసుకొని మిగతా ఉన్న బటర్ కూడా ఇందులో వేసేయండి. బటర్ యాడ్ చేశాక ఇందులో కూడా గార్లిక్ వేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 20 క్లోవ్స్ తీసుకున్నాను గార్లిక్, ఇలా చిన్న చిన్నదిగా చాప్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్, మీకు ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ అవి అన్ని ఇష్టం అంటే మరిగిన వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒరిగానో, ఇందులో వచ్చి ఇటాలియన్ సీజనింగ్ వేయొద్దు, థైమ్ ఉన్నిందంటే అది వేసుకోవచ్చు. ఇంకా ఇటాలియన్ సీజనింగ్ వేస్తే టేస్ట్ వచ్చేసి పిజ్జా లాగా అయిపోద్ది. ఈ విధంగా మిక్స్ చేసుకొని అండ్ ఇందులో మిగతా ఇంకా కొరియాండర్ ఉంటే అది కూడా వేసుకోండి. చూసారు కదా ఆ డోని ఈ విధంగా చేసుకున్నాను, మిక్స్ చేసి పెట్టిన ఈ మిక్స్చర్ వచ్చేసి ఈ విధంగా నేను వేసుకుంటున్నాను. హాఫే వేసుకోవాలి ఎందుకంటే ఇంకొక హాఫ్ వచ్చి ఫ్లిప్ చేసి కవర్ చేసేద్దాం కాబట్టి ఒక హాఫ్ సైడే వేసుకోవాలి. అండ్ ఇంకా మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మీకు చిల్లీ ఫ్లేక్స్ ఇంకొంచెం కారం కావాలంటే ఈ విధంగా రాసుకొని లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చీజ్ యాడ్ చేశాను. ఈ విధంగా మొత్తం సీల్ చేసేయండి ఎందుకంటే చీజ్ వచ్చి మెల్ట్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. సో మొత్తం ఇలా సీల్ చేసుకోవాలి, చీజ్ అనేది మెల్ట్ అయితే కూడా బయట రానిలాగా మొత్తం సీల్ చేసేయండి. నేను వచ్చి 3 చేశాను. సో అందుకనేసి చిన్న చిన్న సైజెస్లో తీసుకున్నాను. ఇది పైన కూడా ఈ బటర్ అండ్ మిక్స్చర్ రాసారంటే డ్రై కాకుండా ఉంటుంది. అవెన్లో మ్యాక్సిమం ఏది పెట్టినా పైన ఉండేది డ్రై అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని మీద కూడా బటర్ రాసేసుకొని పెట్టేస్తున్నాను. అవెన్ ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయింది 200 డిగ్రీ సెల్సియస్లో, 10 మినిట్స్కి ప్రీహీట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది అవెన్లో పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి చాలా చిన్న బ్రెడ్ కదా, సో 12 to 13 మినిట్స్ ఉంటే దీనికి సరిపోతుంది. నేను వచ్చి ఇవాళ 12 and a half minutes పెట్టాను. చూసారు కదా 12 and a half minutes సెట్ చేసుకున్నాను. సో ఈ టైం వచ్చేసి ఈ బ్రెడ్ రెడీ అవ్వడానికి సఫీషియంట్గా ఉంటుంది. అండ్ ఈ 12 మినిట్స్లో ఈ బ్రెడ్ బాగా రెడీ అయిపోతుంది. అండ్ దీంట్లో చీజ్, ఈస్ట్ అన్నీ యాడ్ చేసింది కాబట్టి ఇలాంటి ఫుడ్ వచ్చి మీరు రెగ్యులర్గా తీసుకోవడం హెల్త్కి అంత మంచిది ఏం కాదు. సో మంత్లీ వన్స్ ఆర్ 2 months once అలా తీసుకుంటే ఓకే, అది కూడా మంచిదని చెప్పలేం, ఓకే. ఎందుకంటే ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి దీనికి చాలామంది వచ్చి అడిక్ట్ అయిపోయి ఉంటారు. సో మంత్లీ వన్స్ ఆర్ 2 months once అలా తీసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకి వచ్చి ప్రొసెస్డ్ చీజ్ అనేది ఇవ్వచ్చు. అండ్ దానికి నెక్స్ట్ మోజరీలా చీజ్ అనేది కొంచెం అలా ఇవ్వచ్చు. అండ్ ఈ చెడార్ చీజ్ అవన్నీ అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. అండ్ చూసారు కదా ఇది రెడీ అవుతుంది, ఇంకో 1 మినిట్ ఉంది, 1 మినిట్లో ఇది రెడీ అయిపోతుంది. అండ్ బయటికి తీసి ఎలాగుంది అని చూస్తాం. అంతే అయిపోయింది, ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చింది గార్లిక్ చీజ్ బ్రెడ్. అండ్ ఓకే, మీకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొక 3-4 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా రెడీ అయింది. దీని పైననే నేను వచ్చి కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న బ్రెడ్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా చీజ్ చాలా మెల్ట్ అయ్యి సూపర్గా ఉంది. దీనికైతే చిల్లీ టొమాటో సాస్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. వావ్, యమ్మీ, సూపర్.
రెసిపీ వీడియో కూడా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏ డే ఆఫ్ లైఫ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని నొక్కడం మర్చిపోకండి. సో నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. బాయ్ బాయ్.